సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇవాళ ఆయన కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్నికలు వస్తే చాలు రాష్ట్రంలో వాతావరణం గందరగోళంగా మారుతోందన్నారు. ప్రత్యర్థుల్ని విమర్శించడానికి బూతులు మాట్లాడుతున్నారన్నారు. నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇవన్నీ అవసరమా అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మంచివాడో కాదో చూసి ఓటేయాలి అని పిలుపునిచ్చారు. అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుంది. ఆ పార్టీ మంచిదో కాదో చూడండి. ఆ పార్టీ చరిత్రను పరిశీలించండి. ఆ పార్టీ తీరును గమనించండి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నమ వెంకటేశ్వరరావును బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి కథ మీకు తెలవాలి. సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన సింగరేణి, తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి గనులు. ఆ సింగరేణి మనకే ఉండే, 100కు 100% మనకే ఉండే తెలంగాణ ఆస్తి, తెలంగాణ సొత్తు. ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 30-40 ఏళ్ళు చెల్లించలేదు, తిరిగి చెల్లించలేదు. మీకు యువకులకు తెలియదు చరిత్ర, సింగరేణి చరిత్ర మీరు తెలుసుకోవాలి. 100% మనకే తెలంగాణ ఆస్తిగా ఉన్న సింగరేణి చేతగాని కాంగ్రెస్ పరిపాలకులు సమైక్య రాష్ట్రంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి తిరిగి చెల్లించలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా వచ్చింది. లేకపోతే 100కి 100% మన గనులు, మన ఆస్తి ఎప్పుడో నిజామరాజు కాలంలో ప్రారంభమైనటువంటి గని, అది మనకు కాకుండా మొత్తం కాదు, 49% వాటా అప్పనంగా కేంద్రానికి కట్టబెట్టింది. అది చాలా నష్టం జరిగింది. దానిలో జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. గతంలో ఏ విధంగా ఉండే సింగరేణిలో ఈరోజు ఏ విధంగా ఉంది, ఒక నిమిషం నేను మనవి చేస్తాను. సింగరేణి యొక్క నడకనే మార్చినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. కాంగ్రెస్ పరిపాలన అంతా కూడా నష్టాలలో ఉండేది సింగరేణి. దాన్ని 2184 కోట్లకు తీసుకొని పోయినాం. గతంలో కార్మికులకు పంచేటువంటి లాభం సంవత్సరానికి 60-70 కోట్లే ఉండే, కానీ ఈ దసరాకు సింగరేణి కార్మికులకు మనం పంచినటువంటి లాభం 700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి ఇప్పుడు యువ కార్మికులతో కలకల్లాడుతూ ఉంది. తెలంగాణ రాకపూర్వం 6400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చినటువంటి ఈ 9.5 ఏళ్లలో 19,463 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ ఉద్యోగాలు కూడగొట్టిందే కాంగ్రెస్ యూనియన్, సిపిఐ సిపిఎం యూనియన్. డిపెండెంట్ ఉద్యోగాలు మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే పునరుద్ధరించడం జరిగింది. దాని ద్వారా 15,256 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో గని కార్మికులు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేది, ఈరోజు దాన్ని 10 లక్షల రూపాయలు పెంచుకున్నాం. డిపెండెంట్ ఉద్యోగం తీసుకోకుండా ఉంటే 25 లక్షలు వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కార్మికులు తీసుకునేటువంటి ఇంటి రుణానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.